అదేంటి అలా జరుగుతోంది? చంద్రబాబు అలర్ట్. ఒకవైపు డెవలప్మెంట్ను చూసి నేతలంతా తమ పార్టీలోకి చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత డప్పు కొట్టుకుంటూ ఉన్నారు. పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేల విషయంలో అలా పాజిటివ్ ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు. ఆ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వస్తున్నా చంద్రబాబు మాత్రం అదంతా డెవలప్మెంట్ మహిమ అంటున్నారు. తన పాలన మెచ్చి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి చేరుతున్నారని ఆయన చెబుతున్నారు. ఆయన మాత్రమే కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు నేతలు కూడా ఇదే మాట చెబుతారు. అదంతా చంద్రబాబును చూసే అంటారు. చేరికలన్నీ చంద్రబాబు మహిమే అని అంటారు. అయితే తమకు మంత్రి పదవులు ఇస్తామన్నారు, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. అందుకే తెలుగుదేశంలో చేరుతున్నట్లుగా కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్న వైనం కూడా వార్తల్లోకి వచ్చేసింది ఇప్పటికే. అయితే ఎమ్మెల్యేలు చేరిక తమ ఘనత అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, వారి చేత రాజీనామాకు మాత్రం ముందుకు రావడం లేదు. ఫిరాయింపుదారులుగానే వారిని కొనసాగిస్తున్నారు చంద్రన్న. మరి ఇలాంటి ప్రచారం ఒకవైపు చేసుకుంటూ ఉండగానే నేతలు తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వైనం కూడా వెలుగులోకి వస్తోంది. చిత్తూరు జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే, విజయవాడకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే వీళ్ళు వైకాపాలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు చంద్రబాబుకు జలగ్గా మారాయని సమాచారం. చిత్తూరు జిల్లాలో శ్రీనాథరెడ్డి, విజయవాడలో యలమంచిలి రవి పార్టీని వేడకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారట. డెవలప్మెంట్ను చూసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మన వైపు వస్తున్నారని బయటకు చెప్పుకుంటున్న సమయంలో ఇలా మన పార్టీ నుంచి నేతలు బయటకు వెళితే పరువు పోతుందని చంద్రబాబు క్లాస్ పీకారట. పార్టీని వేడతారనే అంచనాలున్న నేతలకు సర్ది చెప్పే బాధ్యతలను ఆయా జిల్లాల ముఖ్య నేతలకు అప్పగించారట చంద్రబాబు. మరి ఈ రాయబారాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.